కాంగ్రెస్ పార్టీలో జిల్లా కేంద్రంలోని చేరిన బండారి కుంటుకు చెందిన యువకులు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో ఎండి షేకిబ్, ఎండి అరిఫ్, వడ్లూరి మహేందర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన వైఫల్యాలపై విసుగు చెంది టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారి నియామకంతో యువకులు ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి తెరాస ప్రభుత్వాన్ని గద్దెదించే వరకే విశ్రమించబోమని తెలుపుతూ యువకులకు కాంగ్రెస్ కండవా వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన చింతకుంట విజయరమణారావు గారు ముస్లిం సోదరులకు 12% రిజర్వేషన్ల హామీ ఇచ్చి గద్దెనెక్కిన కేసీఆర్ ప్రజలను హామీలను విమర్శించారని తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను ప్రజలకు చేరే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని తెలిపారు. డెబ్బై జయంతిని పురస్కరించుకొని ఇవాళ పెద్దపల్లి పట్టణంలో మరి ఇక్కడ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మరి జయంతి వేడుకల కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. మరి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ దేశంలో మరి ఐటీ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చినాయి. మరి అప్పటిదాకా కంప్యూటర్ అనేది తెలియనటువంటి రోజులలో మరి ప్రపంచవ్యాప్తంగా మరి యూరోప్ దేశాల్లో ఉన్నటువంటి ఇంటర్నెట్ కానీ కంప్యూటర్ కానీ మరి ఈ దేశానికి భారతదేశానికి తీసుకొచ్చి మరి ఐటీని ప్రమోట్ చేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ. మరి ఇవాళ మనం సెల్ ఫోన్ వాడుతున్నామన్నా, మరి టచ్ ఫోన్ వాడుతున్నామన్నా, ఇవాళ సెల్ ఫోన్లోనే మరి ఫోటో కానీ అదేవిధంగా మనకు సంబంధించినటువంటి కార్యక్రమాలను చేసుకోగలుగుతున్నాం అంటే, సెల్ ద్వారా చేసుకోగలుగుతున్నాం అంటే మరి దానికి మరి ఆద్యం పూసింది స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. మరి ఆ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే మరి ఆర్థిక సంస్కరణల విషయంలో కానీ దేశంలో ఎప్పుడు కూడా మరి జీడిపి పడిపోకుండా చూసి ఈ దేశ ఆర్థిక అభివృద్ధి చెందే విధంగా తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. మరి 73, 74 రాజ్యాంగం ద్వారా మరి పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చి 73, 74 మరి రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టి మరి ఏదైతే మరి గ్రామాలే ఈ దేశానికి పట్టుకొమ్మలని చెప్పి మరి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మహాత్మా గాంధీ మరి తొలి ప్రసంగంలో చెప్పినారు, దాన్ని తూచ తప్పకుండా మరి 73, 74 రాజ్యాంగం ద్వారా మరి ఆ రోజు మరి ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మహాత్మా గాంధీ కానీ జవహర్లాల్ నెహ్రూ కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ మరి ఎవరైతే ఆ రోజు మహోన్నత వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా కలలు కన్నారు. మరి ఆ కలలను సాకారం చేసే విధంగా మరి ఆ రోజు చట్టాన్ని తీసుకొచ్చి మరి నేరుగా గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ అకౌంట్లలో మరి నిధులు వచ్చే విధంగా రూపకల్పన చేసి మరి సర్పంచులకు మరి పూర్తి స్థాయిలో మరి రాష్ట్రపతికి ఈ దేశంలో ఎట్లయితే మరి రాజ్యాంగ పరంగా మరి ప్రథమ పౌరుడు అని చెప్పి పవర్ ఉంటుందో, మరి గ్రామ పంచాయతీల సర్పంచ్ కూడా ఆ రకంగా పవర్ ఉండే విధంగా ఆ రకంగా సర్పంచే మరి అన్నిటికీ మూల అనే విధంగా మరి రాజ్యాంగాన్ని సవరించి మరి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఐటీ అట్టడుగులు అయింది, మరి వృద్ధి రేటు లేదు, మరి ఇవాళ ఏదైతే గ్రామ పంచాయతీలకు ఇచ్చేటువంటి నిధులు కూడా సరి అందడం లేదు. మరి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు, మరి దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారు, మరి రెండు ప్రభుత్వాలు కలిసి ఇవాళ అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా మరి కోవిడ్ని ఎదుర్కొనే విషయంలో మొన్న మనం చూసాం, కోవిడ్ని ఎదుర్కొనే విషయంలో మరి అక్కడ బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మరి అక్కడ మోడీ ఇక్కడ కేసీఆర్ ఇద్దరు పూర్తిగా వైఫల్యం చెందారు. మరి ఈ దేశంలో ఆక్సిజన్ అందక ఇవాళ ప్రజలు మరి ఆక్సిజన్ అందక చనిపోయిందంటే మరి ఏ రకంగా ఇవాళ ఫెయిల్ అయిందో ఇంతకంటే ఎక్కువ నిదర్శనం అవసరం లేదు. మరి వాళ్ళ చేతగాక మరి పరిపాలన చేయలేక వాళ్ళ కంట కన్నీరు పెట్టుకున్నటువంటి వైనాన్ని మనం చూసాం. మరి అదే కాకుండా ఇక్కడ కేసీఆర్ గారు మరి ఇక్కడ మన కోవిడ్ కేసులు కానీ మరణాల రేట్లు మరణాల అన్నీ తగ్గించుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ ఇవాళ వేల మంది చనిపోవడానికి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కారణమైంది. అక్కడ మోడీ ఇక్కడ కేసీఆర్ ఇద్దరు కలిసి మరి ఇక్కడ ప్రజానికి కానీ చాలా ఇబ్బంది పెట్టారు, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. అదే కాకుండా ఇవాళ మరి గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి,
నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటిపోయినాయి. ఇలా పెట్రోల్ డీజిల్ గ్యాస్ మన మనకి ఇక్కడ కూడా కంట్రోల్ లేవు. మరి మొన్న కూడా మళ్ళీ ఉన్న సబ్సిడీ కూడా మొత్తం ఎత్తేయడం జరిగింది. అసలు సబ్సిడీ లేదు ఇప్పుడు ఇవాళ. మరి కరోనా కన్నా ముందు 72 రూపాయలు అటువంటి మరి మంచి నూనె ఆయిల్ ప్యాకెట్ ఇవాళ 180 రూపాయలు సిల్లర్. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మరి ధరలకు అంతు లేకుండా ధరలు వీళ్ళు సామాన్యులకు అందుబాటులో లేకుండా ఈ ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే రాజీవ్ గాంధీ గారు కలలుగా ఉన్నటువంటి ఈ దేశాన్ని మరి వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలకు సుఖవంతంగా సౌకర్యవంతంగా అన్ని విధాలుగా ఏ రకంగా అయితే నిత్యావసర వస్తువులు కానీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ కానీ ఏ రకంగా అందుబాటులో ఉన్నాయో తప్పకుండా మళ్ళీ రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాబోతూ ఉంది. తప్పకుండా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం. అప్పటి వరకు క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు మన ప్రజలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి పోరాటంతో ఈ ప్రభుత్వం చేసేటువంటి అవినీతి కానీ ఈ ప్రభుత్వం చేసేటువంటి అసమర్థ పాలన కానీ ఇవన్నింటినీ కూడా ఎండగట్టుకుంటూ మన ప్రజలలో తీసుకెళ్ళి ప్రభుత్వం వచ్చే విధంగా ప్రతి కార్యకర్త నాయకుడు కృషి చేయాలని చెప్పి మరి సందర్భంగా కోరుకుంటాం.